తెలంగాణలో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయంటే మూడు ముక్కలాట ఆట మాదిరి నడుస్తున్నాయి ఒక సైడు కాంగ్రెస్ ఇంకో సైడ్ బీజేపీ ఇంకో సైడ్ బీఆర్ఎస్ ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాని మీద మూడు పార్టీల లీడర్లు పోటు పోటు దిచ్చుకుంటున్నారు అంతటితో ఆగురుతున్నారా అంటే అది లే ఈ మధ్య కాలంలో కోర్టుల నుండి నోటీసులు పంపిస్తున్నారు కదా ఆ నోటీసుల సంగతి ఏంది అసలు పంచాయతీ ఎవరెవరికి మధ్య అవుతుంది ఇదంతా తెలియాలంటే మీరు ఈ వార్త చూడాలి కదా ఇంకేంటికి చూసేయండి మాటకు మాట తూటకు తూట అంటుంటారు కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మాత్రం మాటకు మాట నోటీసులకు నోటీసులు అన్నట్టే నడుస్తున్నాయి ఇంతకు ముందు పోపాలి మందిలో మాట్లాడుకుంటా ఫోన్ ట్యాంపరింగ్ డ్రగ్స్ అసలు ముందటేసి కేటీఆర్ సార్ మీద బండి సంజయ్ సార్ గరమైన ముచ్చట అందరికి ఉన్నదే కదా అట్టగా ముచ్చట్లకు నారాజైన కేటీఆర్ సార్ వారంలో తప్పైందని ఒప్పుకోకుంటే నోటీసులు పంపిస్తానని అప్పుడే చెప్పి అన్నట్టే ఇప్పుడు నోటీసులు పంపించిండు ఇక ఇప్పుడు నోటీసులు చూసినాక నేను కూడా పంపిస్తా ఎదురు చూసుకుంటా కూసో అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బండి సంజయ్ సారు మాటకు మాట నోటీసుకు నోటీసు రాజకీయం చేయలేక నోటీసులు పంపిస్తున్నారు మీ తాటాకు సప్పులకు భయపడేదే లేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బండి అన్న అంతేకాదు కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలకే నేను బదులు ఇచ్చిన అన్నట్టే చెప్పుకొచ్చిండు ఇక బండి అన్న మాటలు విన్నాక కేటీఆర్ సార్ కూడా మల్ లోపాలే ఆయన తారీఖులు అర్చుకునే అర్చుకున్నాడు మరి ఆయన భయపడకుండా నేనేమన్నా ఆయనకు భయపడుతున్నా అనుకుంటుండ ఆయన నాకు లీగల్ నోటీసులు పంపిస్తే నేను పంపిస్తా నాకు పంపించే అర్చుకున్నాడు అంతేకాదు లీగల్ నోటీసులు పంపించే ముచ్చట్లా ఆయన మోదీ సార్ ఆదర్శంగా తీసుకుంటాడట ఇది మేమంటున్న ముచ్చట కాదు కేటీఆర్ సారే ఓ కాడ మాట్లాడుకుంటా చెప్పిన ముచ్చట ఇది ట్టుంటే ఇంకో రోజు మంత్రి కొండా సూర్యకాక మీద కూడా కేటీఆర్ సార్ ఫలు నష్టం దావా చేసిండు ఆ కేసు కూడా ఇంకా కోర్టులే ఉన్నది ఇట్లా డి అంటే డి సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు మూడు పార్టీలకు నడుమ మూడు ముక్కలు ఆట అన్నట్టే నడుస్తున్నాయి మళ్ళీ చూడాలగి పంచాత్తి ఎంత దూరం పోతుంది ఏంది అనేదిగా